స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, సెవెన్ డేస్ ఛాలెంజ్ అనేది ఇంకో ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చేసాము. అదే ఏంటంటే ఈ వీక్ వచ్చేసి 5 డ్రింక్స్ తాగాలి. అవి ఏంటి, కలపచ్చు, ఏదైనా కలపచ్చు, దాంట్లో మిక్స్ చేయటం అనేది ఉంటుంది. ఏమేం కలిపారు ఏంటి అనేది తాగేసి టేస్ట్ చేసి చెప్పాలి. కానీ 5 డ్రింక్స్ అనేది ఫినిష్ చేయాలి. టేస్ట్ పరంగా అయితే నేనైతే 100% ముందే చెప్పేస్తాను, ఓడిపోతా. ఎందుకంటే నేను ఇంతవరకు ఏ డ్రింక్స్ తాగలేదు. తాగిన వరకు అయితే స్ప్రైటే తాగాను నేను. అది తప్పేంతవరకు వేరే డ్రింక్స్ అయితే టేస్ట్ చేయలేదు. వేరే డ్రింక్స్ ఎలా ఉంటాయో ఏంటో తెలియదు. ఇవి హస్బెండ్స్ కానీ ఎవరైనా సరే, హస్బెండ్స్ ఇక్కడ మా వారు ఉన్నారు, రామ్ ఉన్నాడు, ఎవరైనా ఏదైనా కలపచ్చు, వాళ్ళ ఇష్టము. చూద్దాము ఫినిష్ చేస్తానా లేదా అనేది, అవి 5 డ్రింక్స్ తాగుతానా లేదా అనేది నా వరకు అయితే ఛాలెంజ్. యాక్చువల్గా టేస్ట్లు చెప్పాలి, టేస్ట్ పరంగా అయితే ఒక దాంట్లో నేను ఓడిపోయినట్టే రెండోది కూడా చూద్దాం ఎంతవరకు చేయగలుగుతాను. ఇంకొకటి వచ్చేసి మాకు మొత్తం 7 నెంబర్స్ కదా, 7 నెంబర్స్ నుంచి 3 నెంబర్స్ వెళ్ళిపోయారు. మిగిలి అంటే వాళ్ళు చేయలేక మధ్యలో డ్రాప్ అయిపోయారు. మిగిలిన 4 నెంబర్స్ ఉన్నాము. పింకీ, దివ్య, దేవి, వీడిపి మేనియా, దివ్య, పింకీ, వీళ్ళ ముగ్గురు లింక్స్ అనేది నేను కింద ఇస్తాను. వాళ్ళు ఎంతవరకు గెస్ట్ చేశారు, ఏమి తాగారు అనేది మీరు వాళ్ళ వీడియోస్ కూడా చూడొచ్చు. కంపల్సరీ అందరు వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీకు ఏదన్నా ఛాలెంజ్ ఇవ్వాలి అనిపిస్తే గనక కామెంట్ లో ఇవ్వండి. ఏమైనా కలపొచ్చు అందులో, కలపొచ్చు అని చెప్పారు. బ్రాందీ, విస్కీ, జిన్ను, బిన్ను, బిన్ను, బన్ను అన్ని కలపొచ్చా? అవి మీ వరకు అయితే ఓకే, మీ వరకు అయితే కలుపుకొని తాగొచ్చు. లేడీస్ మీకు అది కట్టేసి ఉన్నాయి కదా, మీకు లేదు లేదు, ఏమైనా కలపవచ్చు. కాక్టైల్ చెప్పిన టైటిల్ ఏంటంటే ఏమైనా కాక్టైల్ తాగాలి. కాక్టైల్ అంటే కలపండి, నో ప్రాబ్లం. కలిపేశారంటే ఏదన్నా ప్రాబ్లం అయి మంచులో పడితే మీరే చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ వంకతైనా మినిమం 3-4 డేస్ రెస్ట్ దొరికిద్ది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఈ డ్రింక్ ఇస్తున్నాను చూడండి. ఈ డ్రింక్ ఇస్తున్నాను, నేను టేస్ట్ లో చూసినా చెప్పలేను 100% తాగటం వరకు అయితే తాగుతాను. ఈ డ్రింక్ ఇస్తున్నాను చూడండి ఏంటనేది కనుక్కుందాం. ముందల కనుక్కోవడం కూడా ఉందా ఇక్కడ? అవును, నేను తాగేదే బాగా అవుతారని. ఎందుకంటే డ్రింక్స్ అయితే యాక్చువల్ నాకు తెలుసు హెల్దీ కాదు అని చెప్పి, అందుకే నేను వాటి వరకు దూరంగానే ఉంచుతాను. ఇదిగో తొందరగా తాగండి. అప్పుడేనా ఇంకా సినిమా చాలా ఉంది బాబు. ఇది గ్యాస్ బాబు, అది మాకేంటి? ఒకటి గుజ్జి, ఒకటి గుజ్జి ఎట్టాలి ఎట్టాలని కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇస్తున్నాను చూడండి. ఓకే ఇది చూడండి, ఇది ఇస్తున్నాను. ఖాయం కదా, పేరు చెప్పేయండి. తాగటం కూడా మనకి చాలా వరకు డౌట్ గానే ఉంది. చూడాలి ఎంతవరకు తాగుతాను. ఎందుకంటే ఒకసారి నేను ట్రై చేసా కోకో కోలా ఒకటి ఫుల్ తాగేటప్పుడు చిన్న పట్టుకో. నెక్స్ట్ ఇచ్చానండి, ఇది ఇచ్చాను చూడండి. లైన్ లో పెట్టండి. ఏంది లెమన్ స్మెల్ వస్తుంది, లెమన్ టేస్ట్ వస్తుంది. లిమ్కానా? లిమ్కా ఇక్కడ ఉండదు యాక్చువల్ ఏది నాకు తెలిస్తే. లిమ్కా ఉందా అసలు ఇక్కడ? ఏదో చెప్పాలి తొందరగా. నేను లిమ్కా అనుకుంటున్నా. అట్లా కాదు, పేరు తెలియదా మీకు, చదువుకోలేదా మీ ఇద్దరు? బాబు ఎన్ని తాగారు బాబు? ఏదో కలిపారు మొత్తానికి. ఎందుకంటే స్పూన్ అయితే వస్తుంది, ఏం కలిపారో తెలీదు. ఎంజాయ్. అమ్మాయి ఏదో కానీ సాల్ట్ కలిపారు, ఏదో డ్రింక్ లో సాల్ట్ కలిపారు, అది వరకు తెలుసు. డ్రింక్సే ముఖ్యం, ఏది కలిపారు అది ముఖ్యం. డ్రింక్ పేరు
అదే నేను ముందే చెప్పాను, డ్రింక్ టేస్ట్ అయితే ఓడిపోతాను, తాగగలుగుతానా లేదా టేస్ట్ తెలిసింది. ఇంకోటి సాల్ట్ ఉంది. ఏంటి టేస్ట్? టేస్ట్ నాకు తెలియట్లేదు, నిజంగా తెలియట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇస్తున్నాను నేను. ఓకే ఏదో చెప్పచ్చు కదా, చదువు. అది 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 అంటే ఏంట్రా? అది అదే ఆంటీ. తాగాలి ఆ బీర్ బాటిల్ దా. ఆరెంజ్ స్మెల్ ఇది మటు కరెక్ట్ చెబుతాను నేను, ఎందుకంటే నాకు ఈ స్మెల్ నచ్చదు, టేస్ట్ నచ్చదు. నేను అందుకే మీకు నచ్చింది మిక్స్ చేస్తామంటే అంకుల్ అవుతున్నారు. నాకు నచ్చింది అంటే ఇదే స్మెల్. ఏంటి అంకుల్ చెప్పండి. కానీ ఏంటి చెప్పు. ఆరెంజ్ ఇది. ఆరెంజ్ అంటే ఆరెంజ్ లో పేర్లు ఉంటాయి కదా, దాని జ్యూస్ పేరు ఏంటి? దాని పేరు పేరు తెలీదు. ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది. ఓకే ఇది ఓకే అండి. ఎందుకంటే ఆరెంజ్ నాకు అసలు ఇష్టం లేనిది, అది కావాలని వీళ్ళు చేశారు నాకు. చూడండి నేను కూడా పగ తీర్చుకుంటా. నెక్స్ట్ వచ్చేసి కుక్ చేసి సాల్ట్ వేసి కుక్ చేసి పెట్టండి. ఇస్తున్నాను నేను. ఇంకెన్ని ఇస్తారు బాబు? కనీసం ఏదైనా ఫ్రూట్ అయితే ఇట్లా పట్టుకుని అన్నట్టు టేస్ట్ చేయొచ్చు. ఈ డబ్బాలన్నీ ఒకేలాగుంటాయి పట్టుకుంటే. ఇదిగో ఇదేం జ్యూస్ పేరు చెప్పచ్చు. తైనా చూస్తాను ఏముంది చూద్దు. వాసన ఒక రకంగా వస్తుంది, ఏదో కలిపారు వీళ్ళు. తాగాలి. మేము ఏం కలపలేదు, మేము పర్ఫెక్ట్ గా ఉన్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు దాకా ఏ మిక్సింగ్ లేకుండా వస్తుంది మీకు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎంత క్వాంటిటీ అనుకుంటే కదా, రెడ్ బుల్ అయితే గనక కొంచెం ఆల్కహాల్ స్మెల్ వస్తుంది. మిక్సింగ్ చేయండి. అది రెండు 500 ml ఉంది కదా, అది మాత్రం కొద్దిగా మిగిలాలి, బాకీ అన్ని పోవాలి. రెడ్ బుల్ ఇది 350 ml పెప్ బాటిల్ అంటే 350 ml. రెడ్ బుల్ ఏంటి? లేదు రెడ్ బుల్ లేదు, ఎందుకంటే అది ఒక రకమైన స్మెల్ వచ్చింది. స్మెల్ చూసి దగ్గర వచ్చారు కానీ రివర్స్ లో వెళ్ళిపోయారు, ఎందుకంటే అది చండాలమైన స్మెల్ వచ్చింది. ఎవరో స్మెల్ చూసి రెడ్ బుల్ వచ్చేసరికి ఆపిల్ ఫ్లేవర్. రెడ్ బుల్ ఇది. ఓకే ఎందుకంటే తల కూడా ఒక రకంగా లేదు ముందు. ఆరెంజ్ గా సగం వచ్చింది మనకి తేడా. నెక్స్ట్ చూడండి ఇంకెన్ని ఉన్నాయి బాబు, ఇంకెంత ఉంది? అప్పుడేనా సగం కూడా అవ్వలేదు. ఇవ్వండి. ఇది కాక్టైల్ ఆంటీ. కాక్టైల్? కాక్టైల్ అంటే మందులోనా డ్రింక్ రెండు మిక్సింగ్ ఆంటీ. ఇప్పుడు కలిపింది ఏదో కలిపారు, ఇప్పుడు నాకు ఇచ్చింది ఎంత ముందు. ఇంకోటి ఏంటి కలిపారు? అదే ఏంటి కలిపారని మీరు చెప్పాలి. ఆరెంజ్ ఫ్లేవర్ ఒకటి కలిపారు. ఓకే ఆరెంజ్ జ్యూస్ ఇప్పుడు నాకు ఇచ్చింది కలిపారు. ఇప్పుడు మీకేంటి ఇచ్చింది కలిపాము అని చెప్పాను కదా.
అది ఒకటి కలిపాము, ఆరెంజ్ ఫ్లేవర్ కలిపారు. నేను ఇందా లెమ్కా అని చెప్పాను కదా, లైట్ గా లెమన్ స్మెల్ వస్తుంది, అది కలిపారు. ఓకే అవునా అంకిల్, కొద్దిగా చెయ్యి కింద అంకిల్. తాగలేకపోతే మీకు కాఫీ పౌడర్ నచ్చుతుంది కదా పోయినా. రియల్ గా అయితే ఇంకోటి కూడా ఉంది టాస్క్ లో, అది వీళ్ళు ఇవ్వలేదు. అది యాక్చువల్గా తెలుసు, యాక్చువల్గా నేను ముందే చెప్పాను కాఫీ పౌడర్ కలుపుతా అంటే అనుకోవద్దు అంటారు. అది తెలుసు, తెలుసు, అది ఇస్తాం ఇస్తాం ఇస్తాం, రెడీగా ఉంది. ముందే ఇచ్చేసి ముందే ఇవ్వకూడదు, అయ్యి ఇవ్వచ్చు మధ్యలో. ఓకే చల్లగా ఇస్తాను. మూడా మూడు ఈరోజు ఫుడ్ ఉండదు నాకు. ఇగోండి ఇందులో ఇంకో టాస్క్ లో ఇది కూడా ఉంది, ఇవి మూడు తినాలి, ఇవి మూడు తినాలి అన్నమాట. పేపర్ పైన ఇగోండి ఇక్కడ పెడుతున్నాం, తిను ఇంకా తిను ఇంకా తింటా, అది టచింగ్ కి డ్రిప్ చేసుకుంటా ఉండు. టచింగ్ టచింగ్ ఇచ్చాం మీకు, నవలాలి అర్థం తింటే నీకు తెలియదు. ఒకసారి సగం సగం తింటేనే వెళ్ళిపోదు, అమృతం లాగా వెళ్ళిపోద్ది. కొరకండి కరికి తక్కువ, కొద్ది కొద్ది తర్వాత మంట పడతా ఉంటది, ఎక్కువ కొరకపోతే కరకమండి మిగటమే. నెక్స్ట్ అంకిల్ ఏమైనా కావాలా? నీ తలకాయ కావాలి ఉండక చూసారా డీప్ ఫ్రిజ్ లో తీసి డైరెక్ట్ బయట వస్తుంది అది. ఇక్కడే ఉంది, నేను తెచ్చాను, పొంగుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. వావ్ బీర్ లాగానే ఉంది కదా అంకిల్, చూసారా మంచి టేస్టీగా ఇస్తున్నాను అనిపించింది అది కూడా. ఇదిగో విషయం, మంచి వేడి వేడి బీర్, బీరే అసలు కానీ ముందు పచ్చిమిరపకాయ తినాలి, టేస్ట్ కూడా అలాగేనే ఉంటది కరెక్టా? నిజం చెప్పండి, ఏం కలిపారు? ఏం కలుపు, ఏం కలుపు, నేను కలిపితే కలిపా అని చూద్దాం. నిజం చెప్పండి, రెండు మిక్సింగ్ కలిపాము, అది కలిపాం కదా అంకిల్, అది చెప్పాలి. ఏం కలిపారు రెండు? అది మీరు కనిపెట్టాలి, అది కూడా మేము చెప్తాం. ఇవి కూడా మంట పడుతున్నాయి నాకు. మరి ఐదు ఎంత తింటేనే వెళ్ళిపోద్ది నీకు. కానీ ఇప్పుడు టైం ఆంటీ ఛాలెంజ్ వీడియోకి ఇంత ఇబ్బంది పడుతున్నారు, వేరే లెవెల్ లో ఇచ్చారు ఛాలెంజ్. కానీ నాకు ఇంకొక ఛానల్ వీడియో చూడాలని. అంకిల్ అయినా కొన్ని విషయాలు నేను తీసి ఇచ్చాను, వద్దు వద్దు చెప్పారు, కానీ అక్కడ అక్కడ ఏమి కుదరదు, అన్ని అవుతుంది బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ టైం ఛాలెంజ్ అంటే భయం వేసింది, టూ డేస్ నుంచి కాదు ఇంకా ఓడిపోయాను. నేనైతే ఓడిపోయాను, ఎందుకంటే నేను డ్రింక్స్ అయితే తాగలేను, ఫస్ట్ నుంచి కూడా తాగిందని కాదు, కారం కూడా నేను తినలేను, ఒక్క పచ్చిమిరకాయ తిన్నాను అనుకుంటున్నా నేను. రిజల్ట్ చెప్పనా ఆంటీ? మీరు ఒకటే కరెక్ట్ గా చెప్పారు, రెండు కరెక్ట్, లెమన్ ఫ్లేవర్ అసలు చెప్పలేను నేను, ఎందుకంటే డ్రింక్స్ ఎప్పుడు తాగిందని కాదు, స్ప్రైట్ తప్ప వేరే ఏం తాగను. కాబట్టి ఈ వీడియో నేను ఓడిపోయాను, మిగిలిన ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ లింక్స్ కింద ఇస్తాను, వాళ్ళు చూడండి ఏమాత్రం చేశారో, వాళ్ళు విన్ అయ్యారో లేదో అనేది
అది కాక నాకు ఇచ్చిన పచ్చిమిరపకాయలు కూడా మీరు చూసే ఉంటారు బాగా కారం పచ్చిమిరపకాయలు ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ తాగానంటే నాకు ప్రాబ్లం వస్తుంది హెల్త్ ముఖ్యం కాబట్టి ఇది నేనైతే ఓడిపోయాను 100% మిగిలిన వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళు విన్ అయ్యారా లేరా అనేది చూడండి ఓకే బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్